రెండు విషయాలు మీకు తరచుగా లోకంలో వినపడుతుంటాయి లక్ష్మీ వైభవంలో. ఒకటో విషయం ఏమిటంటే చించిల లక్ష్మి, లక్ష్మీదేవి ఉండదండి ఒక చోట విడిపోతుంది. ఈ మాట తరచుగా వినపడుతుంది. లక్ష్మీదేవి వెళ్ళిపోయే ఆవిడ మాకెందుకండి, వద్దనేవాడు ఉండడం, మాకు కావాలనేవాడు ప్రతివాడు, కానీ భయం ఏమిటంటే ఆవిడ ఉండదండి అంటాడు. రెండోది, లక్ష్మీ సరస్వతి ఓ చోట ఉండరండి, ఇది ఒకటి లోకంలో సాధారణంగా పోకడ. ఈ రెండిటికి సంబంధించి అసలు అది మహాలక్ష్మి వైభవం ఆ రెండు. ఎందుకో తెలుసా, సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరు అని కదా సిద్ధాంతం చెప్తుంటారు. సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరు అంటే మనకున్నటువంటి బలహీనతలే వాళ్ళకున్నాయనుకుని చెప్తారు ఆ మాట. సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది, బాహ్యంలో బంధుత్వం చూస్తే కోడలవుతుంది. ఎందుకంటే శ్రీమన్నారాయణుడి నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టాడు, అందుకని లక్ష్మీదేవి కొడుకు. బ్రహ్మగారి యొక్క ఇల్లాలు సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది, కోడలు. అత్త కోడలు ఒక్క చోట ఉండడం కుదరదు, దెబ్బలాడుకుంటారు, అందుకని చెప్పి ఓ చోట ఉండరండి అంటారు. కాదు, అలా ఏం ఉండదు. నిజానికి ఎక్కడ సరస్వతి ఉంటుందో అక్కడే లక్ష్మి ఉంటుంది. ఎందుకో తెలుసా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఒక్కచోట కాదు పూజింపబడేది, ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు. అసలు నిజానికి పూజార్హత ఎవడిది అంటే సరస్వతీ కటాక్షం ఉన్నవాడిదే. కానీ మరి ఏమండే, కొన్ని కొన్ని చోట్ల చూడండి, ఐశ్వర్యవంతులు పెద్ద పెద్ద అధికారులు వచ్చారనుకోండి, నిజంగా భక్తుడైన వాడు ఎవడుంటాడో, సరస్వతీ కటాక్షం ఉన్నవాడు ఎవరుంటాడో, ఆయన కాసేపు పక్కన ఉండండి అని వాళ్ళకు గౌరవాలు ఇస్తారు. మరి అది దోషం కదా, మరి లక్ష్మీ కటాక్షం ముందు సరస్వతీ కటాక్షం చిన్నబుచ్చుకుంది కదా అంటారు. కాదు, సరస్వతి ఎక్కడ ఉందో అక్కడ వినయం ఉంటుంది. సరస్వతి కోడలైతే అత్తగారిని చూసి పక్కకి ఒదిగి నించోదు, అత్తగారికి గౌరవించి అత్తయ్య గారు మీరు వెళ్ళండి అందుముందు, అంతేగాని తగుదినమ్మని కోడల ముందు వెళ్ళి అత్తయ్య గారు రండి మెల్లిగా మీరు అంటుందా, అత్తయ్య గారు మీరు వెళ్ళండి నేను వస్తానంటుంది. అందుకే లోకంలో ఎక్కడైనా డబ్బు ఉన్న వాళ్ళు ముందు ఎడతారు, చదువుకున్న వాళ్ళు వెనకెడతారు, ఏమిటి దోషం. కాబట్టి అది సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం కలిసి నడుస్తున్నాయని మీరు గుర్తుపట్టాలి.